నుంచి మనకు తెలుసు కదండి తెలంగాణలో ఇక్కడ అభయహస్తం గ్యారంటీ దరఖాస్తు స్వీకరణ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. అంతా కూడా కొంచెం కోలాహలంగా ఉంది. అరువులందరూ కూడా చాలా కాలం పాటు ఇలాంటి పథకాలకి మనం అందుకోలేదు. అంటే రేషన్ కార్డ్స్ లేక దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఏం డౌట్ వస్తుందంటే అండి తెల్ల కార్డులు అనేవి ఇస్తారా అని చెప్పి. తెల్ల కార్డులు కూడా ఇక్కడ దరఖాస్తు మరి తీసుకున్నా లేదా మనకే తెలియదు. వీటికి అయితే మాత్రం మనం అప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే అండి రేషన్ కార్డు లేకపోయినప్పటికీ మనకి ఈ దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫామ్స్ లేకపోయినా సరే మనం ఏవైతే జెరాక్స్ ఫామ్స్ ఉన్నాయో ఈ జెరాక్స్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా వీడు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం వనసరిపురం కేంద్రం అనమాట. ఇక్కడ కూడా చక్కటి ఏర్పాటు అనేవి చేశారు. చాలామంది వచ్చి దరఖాస్తు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది లైన్ నిలబడడం, లైన్ నిలబడి దరఖాస్తు నింపి ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే సిబ్బంది సహకారం కూడా చాలా చాలా చక్కగా ఉంది. జిహెచ్ఏ సిబ్బంది కూడా ఉదయం నుంచి చక్కటి ఏర్పాటు అనేవి చేశారు. ఎలాంటి తోపులాట్లు అవన్నీ లేకుండా కూడా బ్యారికేడ్లు అవి కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ. చూడండి అది చాలా. సార్ అప్లికేషన్ వచ్చిందా సార్? సార్ మనం తీసుకున్న అప్లికేషన్ గురించి సార్ వచ్చారు లోపలికి. సార్ జెరాక్స్ కూడా మీరు తీసుకోవచ్చు అంట, అది కూడా యాక్సెప్ట్ చేస్తారంట. సార్ చెప్తున్నారు మనకి ఇక్కడ వివిధ కాలనీలకు సంబంధించినటువంటి ఏర్పాటు అనేది చేయడం జరిగింది అనమాట. సర్క్యూట్లు మనకు తెలియడం కోసం ఇక్కడ మనకి ఒకటి ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వార్డు ఎక్కడ ఎలాంటి దరఖాస్తు తీసుకుంటారో కూడా మనకి డిస్ప్లే చేయడం అని జరిగింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా మీరు కానీ ఎలిజిబుల్ అయితే పథకాలకు అప్లై చేస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. జిహెచ్ఎంసీ అధికారులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. చక్కటి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పథకాల్లో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి.